गुड ईवनिंग फ्रेंड्स एलाउन्नारु अंदरू बहुत आलवेज एन केस अंडी नेनु मी शेखर वेलकम बैक टू अवर यूट्यूब चैनल एन केस प्राइस एक्शन ट्रेडिंग इन तेलुगु प्राइस एक्शन द्वारा स्टॉक मार्केट अंत चेसुकोवच्चनि प्रति रोज वीडियो चेसुकुंटाम रेप गुरुवारं काबट्टी याज यूजुअल गा निफ्टी बैंक निफ्टी अनालिसिस मात्रमे चेसुकुंटाम एंदुकंटे निफ्टी एक्सपायरी उंदी काबट्टी सो वीडियो लास्ट वरकु चूडंडि एदो डाउट्स वस्ते कामेंट सेक्शन लो कामेंट चेयंडि वीडियो एदो ओक विषयं मीकु नच्चिनट्लयिते मात्रं लाइक चेयंडि मल्ला मीरु लाइक्स चेयट्लेदु मल्ला 1000 लाइक्स कन्ना तग्गिपोतू उन्नायि एंदुकु अर्थं अवट्लेदु मीरु लाइक्स चेस्तेने मंचि कंटेंट इव्वगलुगुतानु मीकु आल्रेडी चेप्पानु सो मीकु कावालनुकुंटे लाइक्स एव्री वीडियो की 1000 लाइक्स अयिते कंपल्सरी नाकु इव्वाली मंचि कंटेंट मीकु अंदाली अंटे ओके सो मन कंटेंट लोकि वेल्लिपोदाम निफ्टी माइनस 86 पाइंट्स गैप डाउन ओपन अयिंदि लोयर लोस नु फॉर्म चेयला पैकि वेल्लिंदि निन्न एक्कडि नुंचि अयिते मार्केट बागा सस्टेन अयिंदो अंटे एक्कडैते पेरगलेकपोयिंदो एक्कड ए लेवल वरकु वेल्लिंदो ఆ లెవెల్ వరకు మాత్రమే వెళ్ళి ప్రైస్ రిజెక్ట్ అయ్యింది 50% కంటే ఎక్కువ అవునా సో అక్కడి నుంచి మార్కెట్ లో ఫాల్ తర్వాత 24900 వరకు ఆల్మోస్ట్ వచ్చింది మనం రెండు మూడు రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం 25000 ఒకటి సపోర్ట్ 24900 ఇంకొక సపోర్ట్ అని చెప్పినాం సపోర్ట్ అని చెప్పినాం ఎట్ ది సేమ్ టైం ఆ లెవెల్ కు వచ్చింది వచ్చిన తర్వాత మనం చెప్పుకున్న బుధవారం పొనంజా నిన్నటి వీడియోలో 25100 కాల్ ఎగ్జాక్ట్ గా 20 నుంచి 26 మధ్యలో వచ్చింది అంటే 25 లో వచ్చింది అక్కడి నుంచి కినక రాలేదు ఇంకా ముందుకు వెళ్ళిపోయింది మంచి ప్రాఫిట్ అయితే 50 పాయింట్స్ ప్రాఫిట్ రిస్క్ 1 రివార్డ్ 2 అన్న టైప్ లో మనకి 50 పాయింట్స్ రివార్డ్ రావటం ఎగ్జాక్ట్ గా అదే లెవెల్స్ రీచ్ కావటం మా అనాలసిస్ మీకు బాగా నచ్చితే ఇలాంటి అనాలసిస్ ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ 5 స్టార్స్ కి ఎన్ని స్టార్స్ ఇస్తారు నాకు 5 స్టార్స్ ఇస్తే గుడ్ అనాలసిస్ చెప్పి ఎక్సలెంట్ అనాలసిస్ అని చెప్పి 1 స్టార్ ఇస్తే అది పూర్ అనాలసిస్ అని చెప్పి సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసిన తర్వాత వీడియోలోకి ఎంటర్ అవ్వండి సో ఫస్ట్ ప్రయారిటీ మనం ఏం చేయాలంటే మార్కెట్ లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి ఎక్కడ బయ్యర్స్ బాగా యాక్టివ్ ఉన్నారు ప్రైస్ ని పైకి తీసుకెళ్ళటం అనే విషయం మనం తెలియాలి అలాగే సెల్లర్స్ ఎక్కడ సెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు అనే పాయింట్ కూడా మనం తెలుసుకోగలగాలి ఓవరాల్ గా మనకి కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇంట్రాడే లో ట్రెండ్ ఏ విధంగా ఉంది మార్కెట్ అని తెలియాలి ఆ ట్రెండ్ ఏ విధంగా ఉంది అని తెలిసిన తర్వాతే మనం చేసే ట్రేడ్స్ అనేది సక్సెస్ అవుతాయి ప్రతిరోజు చెప్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వచ్చి వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి ఓకే ఎన్ని సెల్లింగ్ క్యాండిల్స్ అంటే బేరిష్ క్యాండిల్స్ ఇవన్నీ రొడ్డే బయింగ్ క్యాండిల్స్ మళ్ళీ ఇవన్నీ సెల్లింగ్ క్యాండిల్స్ మధ్యలో బయింగ్ వచ్చినా నిలబడలేదు కాబట్టి సెల్లింగే కనిపిస్తుంది హెవీగా మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది వెళ్ళింది పైకి అక్కడి నుంచి బాగా కన్సాలిడేషన్ అవుతానే ఉంది అవును కదా సో ఈ కన్సాలిడేషన్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం మార్కెట్ పడింది బాగా ఫ్లక్చువేట్ అయ్యింది బాగా పిల్లర్ స్టాండర్డ్ చేసుకుంది బట్ దాంట్లో వైట్ సోల్జర్స్ లేవు పైకి వెళ్ళింది పడింది రిట్రేస్ అయ్యింది పడింది మళ్ళీ పైకి వెళ్ళింది ఈ లెవెల్కి వెళ్ళలేకపోతుంది ఈ లెవెల్కి వెళ్ళలేకపోతుంది రైట్ ఇవాళ ట్రై చేసింది మార్కెట్ అయినా సరే వెళ్ళలేకపోయింది 25100 మనది నిన్నటికి రెసిస్టెన్స్ లెవెల్ రేపటి కూడా 25100 రెసిస్టెన్స్ లెవెలే ఓకే సో అలాగే మార్కెట్ కంప్లీట్గా కిందకి రాలేకపోతుంది ఈ రోజు కొద్దిగా ట్రై చేసింది లైట్గా కిందకి రావడానికి పెరిగిన మార్కెట్లో ఇదో లో లెవెల్ దాని తర్వాత ఇదో ఒక లో లెవెల్ కొద్దిగా తగ్గింది దాని తర్వాత ఇంకా తగ్గింది అంతే కదా కొద్ది కొద్దిగా ఎక్కువ ఎక్కువ డిఫరెన్స్ లేదు ప్రతి డే లోకి డిఫరెన్స్ ఎక్కువ లేదు స్లో 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 మూమెంట్ అవుతుంది ఓపెనింగ్ క్యాండిల్ కనుక 25100ని బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ అయితే ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ డెఫినెట్గా హయ్యెస్ట్ వాల్యూమ్ దాంట్లో ఉంటుంది అక్కడి నుంచి ఆ క్యాండిల్ పైనుంచి మార్కెట్ పైకి వెళ్తుంది ఇలా జరగలేదు అంటే ఓన్లీ కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఉంది అలాగే కన్సాలిడేషన్ అవుతూ కిందకి రావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది మార్కెట్ దాన్ని నేను బేరిష్ ట్రెండ్ అన్ను ఎట్ ది సేమ్ టైం కంప్లీట్గా ఫాల్ అనేది కూడా నేను అనను ఎందుకంటే మార్కెట్ పెరిగే మార్కెట్లో ఎప్పుడు బేరిష్ మోడ్ అనకూడదు అలాగే ఎందుకంటే ఆ సంకేతాలు లేవు మూమెంటం ఉంటుంది హెవీగా సెల్లింగ్ ప్రెషర్ సెల్లింగ్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయి బట్ అంత మూమెంటం ఫర్దర్గా లేదు ఓకే ఉంది అంటే
ఆ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ దాటి మార్కెట్ సస్టైన్ అవుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా వస్తుంది. అయితే రెండు మూడు రోజుల నుంచి మనం చెప్పుకున్న సపోర్ట్ లెవెల్ 25,000 అండ్ 24,900 ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్, ఆ రెండు లెవెల్స్ దగ్గరికి వచ్చింది. రేపు ఇన్ కేస్ మళ్ళా కిందకి వచ్చినా కూడా 24,900 అనేది మనకి రేపటికి సపోర్ట్ లెవెల్. ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ పెరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా కాకుండా మార్కెట్లో వేరే రకంగా జరిగితే మన టెలిగ్రామ్ ఛానల్లో మళ్ళీ నేను ఆ లెవెల్స్ అనేది పెడుతుంటాను. హెవీగా గ్యాప్ అప్ అయినా హెవీగా గ్యాప్ డౌన్ అయినా, లేదా రేపు ఎక్స్పైరీ కాబట్టి ఈ రెండు లెవెల్స్ మధ్యనే ఆల్మోస్ట్ 200 పాయింట్లు ఉంది, ఆ 200 పాయింట్ల మధ్యనే మార్కెట్ క్లోజ్ అయిపోవడానికి కూడా అవకాశం ఉందన్న పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, అలాగే మళ్ళా నా వాట్సాప్ బిజినెస్ ఏదైతే ఉందో అది మళ్ళీ బ్యాన్ అయిపోయింది. నేను మెయిల్స్ పెట్టాను వాళ్ళకి, అంతకుముందు ఒకసారి బ్యాన్ అయిందని చెప్పాను, ఇప్పుడు కూడా బ్యాన్ అయిపోయింది. సో వాట్సాప్లో ఏ విధమైన మెసేజ్లు పంపకండి. 8639915004 ఏదన్నా మీరు కమ్యూనికేషన్ చేయాలి అంటే ఓన్లీ టెలిగ్రామ్ ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క యాక్టివిటీ ఒకసారి చూద్దాం. క్రూడ్ ఆయిల్లో బై ఎంట్రీ ఇచ్చాము, స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఇచ్చాము. అయితే ఇక్కడ మనకి 25 పాయింట్స్ రీచ్ అయింది. ఆ విషయాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఓకే, 25 పాయింట్స్ గెయిన్ అని చెప్పి ఒకటి జరిగింది. ఐపీఓ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్, లైవ్ మార్కెట్ అప్డేట్స్, లైవ్ మార్కెట్లో జరిగే మూమెంటమ్ని బట్టి చార్ట్స్ కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్ ట్రేడింగ్ కోసం సంబంధించి ఫ్యూచర్ కాల్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పొజిషనల్ వ్యూ కూడా మనం తెలుసుకుంటాం దీంట్లో. ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డెఫినెట్గా మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేకపోతే ఒక పని చేయండి, క్యూఆర్ కోడ్ పెట్టాను కదా, జస్ట్ మీ మొబైల్ నుంచి స్కాన్ చేయండి. లేకపోతే ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను మళ్ళీ జరుగుతాను చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే అది స్కాన్ చేయండి వేరే మొబైల్, మీరు దేంట్లో టెలిగ్రామ్ కావాలో దాని ద్వారా కూడా మీరు టెలిగ్రామ్ డైరెక్ట్గా మన ఛానల్ ఓపెన్ అయ్యింది, పబ్లిక్ ఛానల్, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఫార్మేషన్ చూస్తే మాత్రం కొద్దిగా హెవీగా ఫాల్ అయిపోతుందేమో అనిపించింది. ఎందుకు అని అంటే అనే విషయం కూడా మీకు చెప్తాను. ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత హయ్యర్ వేసింది, ఫామ్ చేయకూడదు, ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది బట్ కన్సాలిడేషన్లో ఉంటుంది. అంతేగాని యాక్చువల్గా ట్రెండ్ కాదు. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, నిన్నటి లెవెల్ నుంచే మార్కెట్ పైకి వెళ్ళలేకపోయిన లెవెలే అది మెయింటైన్ చేసింది 52,000. అది కూడా మన నిన్నటికి రెసిస్టెన్స్ లెవెలే. నిన్నటి వీడియో చూడబోతే చూడండి. దాని తర్వాత మార్కెట్ పడిన తర్వాత కొద్దిగానే రిట్రేస్ అయింది, పడిన తర్వాత బాగా రిట్రేస్ అవ్వలేదు, కొద్దిగా రిట్రేస్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్తుందంటే అన్ని లోస్ ఇన్ ఫామ్ హయ్యర్, ప్రతి క్యాండిల్ లోయర్ హైస్ ఇన్ ఫామ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా ఫాల్ ఉంటుందని నేను చెప్పి ప్రొడిక్ట్ చేస్తున్నాను. రేపు ఒకవేళ మార్కెట్ సెల్లర్స్ చేతిలోకి వచ్చింది అంటే మాత్రము ఆ పర్టికులర్ లెవెల్ 51,600, దీని కింద మార్కెట్ ఓపెన్ కింద క్లోజ్ అయిన 15 నిమిషాల క్యాండిల్లో ఫాలింగ్ ఉంటుంది. అలాగే బ్రేక్ చేసుకుంటే కింద క్లోజ్ అయిన ఆ క్యాండిల్లో నుంచి మార్కెట్ ఫాలే ఉంటుంది. అందుకని మేజర్గా సపోర్ట్ లెవెల్ మనకి 51,600, అలాగే రెసిస్టెన్స్ లెవెల్ 52,000 అనే పాయింట్ గుర్తుపెట్టుకుని దాని ప్రకారంగా మార్కెట్ సైకాలజీతో మార్కెట్ యొక్క ప్రైస్ యొక్క మూమెంటము మనం చెప్పుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ ఆలోచించుకుని ఆ రెండు లెవెల్స్ దగ్గరే ఏదైనా ట్రేడ్స్ అటెంప్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్స్ అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.